ప్రజలు అయితే ఇక్కడ వరంగల్ నియోజకవర్గంలో తప్పకుండా నన్నే గెలిపించాలన్నది. ముగ్గురు అభ్యర్థులను చూసిండ్రు వాళ్ళు. అభ్యర్థులకు వ్యతిరేకత ఉన్నది, ఇవాళ ప్రభుత్వాలకు కూడా వ్యతిరేకత ఉన్నది. ఈ రెండు కూడా నాకు కలిసి వచ్చే అంశాలు. అభ్యర్థికి వ్యతిరేకం అంటే ఎట్లా చెప్తున్నారు మీరు? అభ్యర్థి అంటే కడియం కావ్య టికెట్ ఇచ్చిన తర్వాత పోయి వాళ్ళు మాయా మచ్చింద్ర చేసి అక్కడి నుంచి తీసుకుపోయింది, అసహించుకుంటారు అసలు ప్రజలు వాళ్ళని. తర్వాత ఈయన ఆరు రమేష్ కూడా మొన్నటిసారి మొన్న ఎన్నికలలో తిప్పికొట్టింది ప్రజలు ఆయనని, మళ్ళీ తిరిగి ఆయనని ఎట్లా తీసుకొస్తాం అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. బీజేపీ పార్టీకి ఈయనకి ఎందుకు టికెట్ ఇచ్చింది అనేటువంటి అసహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మారేపల్లి సుధీర్ కుమార్ గారికి వరంగల్ పార్లమెంట్ టికెట్ వచ్చింది అని అంటే వారిని గుర్తించి ఈ టికెట్ ఇవ్వడం జరిగిందా, లేదంటే ఆల్టర్నేట్ గా ఎవరు లేరు కాబట్టి మిమ్మల్ని పెట్టడం జరిగిందా? విధేయత ఉన్నది, గుర్తించిండ్రు. పార్టీకి తప్పకుండా విధేయుడు కావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి టికెట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళకు బ్లాక్ మెయిల్ క్లోజ్ అయిపోయింది. మిమ్మల్ని గుర్తించినట్టయితే మరి కావ్య గారి కంటే ముందే మీకు ఇచ్చుంటే బాగుండు కదా? అట్లనేం లేదు. కావ్య గానీ కడియం శ్రీహరి కానీ బ్లాక్ మెయిల్ చేసేటువంటి రాజకీయాలకు పాల్పడ్డారు వాళ్ళు. బ్లాక్మెయిల్ చేసినట్టే వాళ్ళు కాంగ్రెస్ తోటి ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకున్నారు, వాళ్ళ ప్యాకేజ్ తీసుకున్నారు, వాళ్ళకు సంబంధించిన అన్ని అగ్రిమెంట్ జరిగినాక ఏదో మా దగ్గర నాటకాలు ఆడినారు. ఆ నాటకాలను ప్రజలు ఆశ్రయించుకుంటారు. ఎట్లా ఏం చెప్తారన్నా మీ వరంగల్ పార్లమెంట్ ప్రజలకు, అసలు ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ని కాదని బీఆర్ఎస్ని బీజేపీని కాదని బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు మీరు? ఈ వరంగల్ ప్రాంతం లోపల రెండింటిని రెండు ఏ విధంగా ధ్వంసం చేసినాయంటే 2008 లోపల ఈనాటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీలు 2008లో కాంగ్రెస్ పార్టీ ఒక ఎంసీఏ తోటి అగ్రిమెంట్ చేసింది ఎయిర్పోర్ట్ రాకుండా చేసింది. ఎయిర్పోర్ట్ రాకుండా చేయడం అంటే ఇక్కడ ఉండేటువంటి యొక్క ఇక్కడికి అభివృద్ధి జరగకుండా ఆటంకపరిచినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. తర్వాత అదేవిధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా మోడీ గారి ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే 2022లో ఒక అగ్రిమెంట్ చేసింది. 150 కిలోమీటర్ల పరిధి లోపల ఎటువంటి ఎయిర్పోర్ట్ పెట్టం, 30 సంవత్సరాలు అదనంగా 30 సంవత్సరాలు అంటే 2068 వరకు ఇక్కడికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాదన్నట్టు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకపోతే ఇక్కడికి అనేక పరిశ్రమలు రాకుండా అయ్యేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేటువంటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంది, వారసత్వ సంపద ఉన్నది, భారత వారసత్వ సంపద అయినటువంటి రామప్పకు విదేశీ యాత్రికులు రారు. తర్వాత సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి దానికి ఆ జాతరకు గిరిజన జాతర అతిపెద్ద గిరిజన జాతర ఆసియాఖండంలోనే, మరి అటువంటి జాతరకు కూడా విదేశీ యాత్రికులు రారు. అదొక్కటే కాకుండా ఇక్కడికి రావాల్సినటువంటి ఐటీ పరిశ్రమలకు రారు. మెగా టెక్స్టైల్ పార్క్ అనేక కంపెనీలు ఇంకా రావాల్సి ఉండే, వచ్చినాయి కొన్ని, కానీ ఇంకా రావాల్సి ఉండే అంటే విదేశీ కంపెనీలు యాజమాన్యాలు రావాలి. అదేవిధంగా ఇక్కడ ఐటీ కంపెనీలు కూడా రావాలి. ఇవన్నీ రావాలంటే రవాణా సౌకర్యం ఉండాలి. తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీకు కొత్తగా అడిగేది కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్. 1930లనే అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందే అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉండే మామనూర్ ఎయిర్పోర్ట్. మరి అది ధ్వంసం చేసి విధ్వంసం చేసి చేసింది కాంగ్రెస్ బీజేపీలే కదా, కాబట్టి వాళ్ళకి ఓటు అడిగే హక్కు వాళ్ళిద్దరికి. రెండు మామనూర్ ఎయిర్పోర్ట్ రావడానికి 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఎందుకు ప్రతిపాదనలో కేంద్రానికి పంపింది కదా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాల్సిన అవసరం ఉన్నది, ఆవశ్యకత ఉన్నదని అనేక ప్రతిపాదనలు చేసినా కూడా మోడీ గారి ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే విభజన చట్టంలో చెప్పినటువంటి కాజుపేట కోచి ఫ్యాక్టరీ రాలే, బయ్యారం ఉక్కు కర్మాగారం రాలే, 10 సంవత్సరాలు తాత్సారం చేసి గిరిజన యూనివర్సిటీకి అరకొర నిధులతోటి మొక్కుబడి కార్యక్రమం చేసిండ్రు. ఆపద మొక్క అది. సుధీర్ అన్న, ఇప్పుడున్న పరిస్థితులలో మీరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాబట్టి పార్లమెంట్ సెగ్మెంట్లో మీరు గమనిస్తున్న సమస్యలు ఏంది? ఒకవేళ రేపు మీరు ఎంపీగా గెలిస్తే దాన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు? అనేక సమస్యలు ఉన్నాయి వరంగల్లో. ఓకే, వరంగల్ సమస్యలను సృష్టించిందంతా ప్రభుత్వాలు రెండు, రాష్ట్ర ప్రభుత్వం చేసింది, అటు కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇవి రెండు కాకుండా ఇక్కడికి రావాల్సినటువంటి అనేక ధ్వంసమైన విధ్వంసమైనవి. ఆజాంజాయి మిల్లు విధ్వంసమైంది, తర్వాత అక్కడ ఆజాంజాయి మిల్లుకు బదులుగా సంజయం లోపల కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టిండు. మరి దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నదంటే రవాణా సౌకర్యం రావాలి. అందుకే ఎయిర్పోర్ట్ మాత్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకురావడం కోసం ఫస్ట్ కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ దేశాయిపేట లోపల అంటే వరంగల్ దేశాయిపేట లోపల లెదర్ ఇండస్ట్రీ నడిచేది, మండి బజార్లో లెదర్ వ్యాపారం జరిగేది. ఆ వ్యాపారాలు కొల్లగొట్టిండు, ఇక్కడ ఈ లెదర్ ఇండస్ట్రీ కూడా కొలాప్స్ అయిపోయినాయి. వాటిని అన్నింటిని పునరుద్ధరించాలి. తర్వాత రంగశాయిపేటలో ఉండేటువంటి యొక్క హస్తకళల వాటికి సంబంధించినటువంటి హస్తకళలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు జరగాలి. వాటి ఎక్స్పోర్ట్ కావాలి. హస్తకళలకు సంబంధించినటువంటి యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పోర్ట్ కావాలి. ఎక్స్పోర్ట్ కావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, వాటిని ఎక్స్పోర్ట్ కాకుండా చేసిండ్రు. కడియం శ్రీహరి గారు ప్రతి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంతసేపు బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఆరు రమేష్ గారి పేరే ప్రస్తావనకు తీసుకొస్తారు తప్ప మీ పేరును ఎక్కడా కూడా వారు ప్రస్తావనకు తీసుకొచ్చిన సందర్భాలు మనం చూస్తలేము. ఎందుకు, కారణాలు ఏమంటారు? అంటే కారణాలు ఏమున్నాయంటే
ఆ కడియం శ్రీహరి కానీ ఆరూరు రమేష్ కానీ ఇద్దరు కూడా ఒకే పుట్టలకి వెళ్ళి పాములు అవి రెండు. ఏంటి కడియం కాదు, మీరు పెంచి పోషించిన పాములే కదా గతంలో. మేము పెంచింది కాదు అసలు. కడియం శ్రీహరికి ప్రియ శిష్యుడు ఆయన. ఓకే, ప్రియ శిష్యుడు కాబట్టి ఆయన శిష్యరికం లోపల అనేక కార్యక్రమాలకు, అనేక అవినీతి కార్యక్రమాలకు ఆయనే జాధ్యుడు కదా. కానీ వాళ్ళంతా కూడా గతంలో బీఆర్ఎస్ లోనే ఉన్నారు కదా నిన్నటి వరకు. అవును, బీఆర్ఎస్ లోనే ఉన్నారు. కానీ బీఆర్ఎస్ లోని అందరూ ఒక తీరు ఉండరు, ఒక్క కుటుంబం ఒక తీరు ఉండదు కదా. కాబట్టి రకరకాల మనుషులు ఉంటారు. అవినీతి బ్రహ్మాండంగా అవినీతి పడు, కానీ చూడబోయాడని బయటకు మాత్రం నీతి నిజాయితీ మాట్లాడారు. రమేష్ గారు అవినీతి చేసిరా, బ్రహ్మాండంగా చేసిండ్రు అవినీతి. వాళ్ళు చేసింది కాబట్టి దగ్గర ఉండి బీఆర్ఎస్ చేయించిందని అంటున్నారా మీరు? అంతేనా? బీఆర్ఎస్ చేయించలేదు అది. బీఆర్ఎస్ ఎప్పుడు కూడా అవినీతికి పాల్పడదు. బీఆర్ఎస్ యొక్క దార్శనికత అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, ఈ రాష్ట్రానికి ఎట్లా నీళ్లు తీసుకురావాలి, ఈ రాష్ట్రానికి ఎట్లా కరెంటు తీసుకురావాలి అనేటువంటి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఎట్లా ఉండాలి, ఆర్థిక వనరులు ఎట్లా అభివృద్ధి చెందాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎట్లా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారు ఉండేది. ఆ కేసీఆర్ గారి నాయకత్వం లాభం జరుగుతుంటే ఎవరు సందర్ట సడేమి అన్నట్టు వీళ్ళు చేసుకుంటూ పోయిండ్రు. కాబట్టి అవన్నీ జరిగినా కూడా వాటన్నిటికీ పార్టీ బాధ్యత. పార్టీలో రకరకాల మనుషులు ఉంటారు, విభిన్న మనస్తత్వాలు గల మనుషులు ఉంటారు, వారి యొక్క తత్వాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఆ తత్వం ఏదైతే ఉన్నదో వాటికి ఫుల్ స్టాప్ ప్రజలు పెడతారు, ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. గతంలో కర్రు కనపడుతుంది, బ్రహ్మాండంగా కనపడతా ఉన్నది. వీళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు, డబ్బులు ఇచ్చి కార్యకర్తలను, లేకపోతే కార్యకర్తలను కొనరు కానీ నాయకులను కొంటారు. కార్యకర్తలు మాత్రం నికార్సుగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇవాళ ఏ పని చేసినప్పటికీ ఈ ఆరూరు రమేష్ గారు కానీ కడియం కావ్య, అంటే కావ్య డమ్మీ క్యాండిడేట్, ఆమె కడియం శ్రీహరి అనుకుంటాడు, ముందడు పెట్టి నడిపిస్తాడు అంతే. కాబట్టి అవన్నీ అంతా కడియం శ్రీహరి గారే. కడియం శ్రీహరి గారిని విడిచిపెట్టి మాట్లాడలేదు. ఆమె శిల్క పలుకులు పలకటానికి లోపల పెట్టినటువంటి, బోన్లో పెట్టినటువంటి ఆమె. నిజంగానే ఆయనకు నీతి నిజాయితీ అనుకుంటే ఫస్ట్ రాజీనామా చేస్తారు కదా. ఆయన అవినీతి పరుడు కాకపోతే, ఆయన లోపల ఏది లేకపోతే రాజీనామా చేస్తారు. ఎందుకంటే ఆయన గులాబీ కండం మీద గెలిచినటువంటి క్యాండిడేట్, ఆయన వేరే పార్టీకి మారుతాడు. మారేటప్పుడు తప్పకుండా రాజీనామా చేయాలి కదా. మొదటిగా భర్త కట్టినటువంటి మంగళ సూత్రాలు అట్నే పెట్టుకుంటారు, గంట పుత్తులు అట్నే పెట్టుకుంటూ మారుమానం పోతానంటే ఎంతవరకు కరెక్ట్ అండి? కాబట్టి ప్రజలు అందరినీ చూస్తారు. ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి ఉన్నారు ఈ రెండు పార్టీలకు. తర్వాత మోడీ గారి ప్రభుత్వం ఈ దేశాన్ని నాశనం చేసింది, దేశానికి ఏం లాభం చేసింది, దేశ ప్రజలకు ఏం లాభం చేసింది. జిఎస్టీ పెట్టి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా రద్దు చేసింది. తర్వాత అదే కాకుండా మీ బ్యాంకులో అది ఎగవేతదారులు ఉన్నారు కదా, బ్యాంకు అప్పులను ఎగవేసిన వాళ్ళందరికి కూడా హామీలు ఇచ్చి వాళ్ళందరికి కూడా చేసింది. అసలు ప్రధానమంత్రి అంటే దేశానికి ఉన్నాడా, లేకపోతే ఆ బేరగాళ్ళైనటువంటి ఒక గుజరాత్కు ఉన్నారా? గుజరాత్ ఒక మాట చెప్పండి, గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకు మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు తిరస్కరించరు, అండ్ ఇప్పుడు ఎందుకు కేంద్రంలో మిమ్మల్ని కావాలనుకోవాలి, లేదంటే మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలంటే ఏం చెప్తారు మీరు? అంటే గతంలో నేను తిరస్కరించలే, పూర్తిగా తిరస్కరిస్తే జీరోకు రావాలి. 1.85% ఓటర్లకు కొంత బాధ కలిగింది ఏంటంటే ఇట్లాంటి క్యాండిడేట్లు కాబట్టి, ఇట్లాంటి క్యాండిడేట్ల మీద వ్యతిరేకతతోటి కొంత జరిగింది. కొంత దానివల్ల లాభం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. కానీ మేము కూడా కొన్ని తప్పులు చేసి ఉంటాం కావచ్చు, కానీ తప్పులను సరిదిద్దుకునడానికి కోసం ప్రయత్నం చేస్తుంది ఇవాళ పార్టీ. అందుకే ఇవాళ ఉద్యమ కార్యకర్తకు టికెట్ ఇచ్చి సరిదిద్దుకున్నారు. ఇవాళ ఆ ఉద్యమ కార్యకర్తకు టికెట్ ఇవ్వడం వల్ల మొత్తం రాష్ట్రం అంతా కాకుండా ఈ నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా అరే ఇది కరెక్ట్ నిర్ణయం అనేటువంటి భావానికి వచ్చేసారు. అదే కాకుండా మేము ఢిల్లీలో ఎందుకు ఉండాలనే దానికి ఉంటుంది. అసలు 28 రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో, తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలకు ప్రభుత్వాలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళకి ఏముంటుంది, అది గుజరాత్ నుంచి వచ్చిన పార్టీ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి వచ్చిన పార్టీ. వాళ్ళు ఏమైనా వాళ్ళ ఆలోచన విధానం ఏముంటుంది అంటే 28 రాష్ట్రాలు ఇవొక రాష్ట్రం అని ఉంటుంది. కానీ మాకు ప్రజల గుండెలకు వెళ్ళి, తెలంగాణ ప్రజల గుండెలకు వెళ్ళి వచ్చిన పార్టీ కాబట్టి తెలంగాణ బలమైతాము, తెలంగాణ దళం కలుస్తాము, తెలంగాణ గలాన్ని వినిపిస్తాము. సుధీరన్న, ఇంత 40 డిగ్రీల ఎండలో కూడా నిన్న మొన్న మన వరంగల్ రోడ్ షో కావచ్చు, తొరూరు, ఖమ్మం కేసీఆర్ గారు వచ్చిన సందర్భాల్లో వేలాది జనాలు తండోపతండాలుగా కదిలొస్తారని ఈ రకమైన ప్రజాస్పందన ఉంటుందని అనుకున్నారా మీరు? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో కూడా ప్రజలు నిర్మాతలు, ప్రజలే నిర్మిస్తారు దేశాన్ని. కాబట్టి ప్రజలే న్యాయ నిర్ణేతలు కూడా, న్యాయ నిర్ణేతలే కాదు, ప్రజలు ఒక తీర్పు చెప్పింది, తీర్పు చెప్పడానికి సిద్ధమైనారు, ఫైసలా చేస్తారు. రేపు 13వ తారీఖున ఫైసలా చేయబోతారు. ఫైసలా చేయబోయేటప్పుడు
వాళ్ళు ఆలోచన చేసి తండోపతండాలుగా ప్రజలు వచ్చిండు. అయ్యో ఈ మా నాయకుడికి ఇంత నష్టం జరిగింది కదా, మేము చేసిన పొరపాటు ఏమైనా ఉన్నదా అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ప్రలోభాలు పెట్టింది కాబట్టి, కాంగ్రెస్ ప్రలోభాలు పెట్టింది, అనేక ప్రలోభాలు, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని చెప్పడం, తర్వాత 2500 మహిళలకు ఇస్తామని చెప్పడం, అవన్నీ బోగస్ మాటలు ఎన్నో చెప్పినారు కాబట్టి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పడం కోసం ప్రజలు సిద్ధమైనది. ఎందుకంటే మమ్మలను మోసం చేస్తావా, మా మోసకారి మాటలు మాట్లాడతావా అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వానికి కూడా వ్యతిరేకత ఉన్నాడు. అన్న, గతంలో 2 దఫాలుగా పార్లమెంట్ ఎన్నికలు మన వరంగల్ లో చూస్తే మన దయాకర్ గారిని గెలిపించడం జరిగింది. ఆయన హయాంలో గత 10 ఏళ్లుగా ఏం జరిగింది అభివృద్ధి అంటే ఏమైనా చెప్పగలుగుతారా టీఆర్ఎస్ పార్టీ హయాంలో? టీఆర్ఎస్ పార్టీ హయాంలో కాదు, కానీ కేంద్ర ప్రభుత్వం చేయాలి. అవును, కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టాలి, గట్టిగా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడి అక్కడ ఎందుకు రాదని అడగాలి. అరే ఎయిర్పోర్ట్ ఉన్న ఎయిర్పోర్ట్ రాకుండా చెప్తాను. తర్వాత హామీలు యాక్ట్లో పెట్టారు కదా మీరు, యాక్ట్లో పెట్టి విభజన యాక్ట్ రీఆర్గనైజేషన్ కమిటీకి సంబంధించినటువంటి యాక్ట్లు ఉన్నదాన్ని అమలు చేయకపోతే హామీలు ఏమి అమలు చేస్తారు? ప్రభుత్వాన్ని మీద గట్టిగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మాకు వాళ్ళకు అర్థమయ్యే భాషలో మాట్లాడతాం. అంటే ఎట్లా ఎట్లా చెప్తారు మీరు, ఏ రకంగా మాట్లాడతారు? ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో మాట్లాడతాం, హిందీ అయితే హిందీలో మాట్లాడతాం. వాళ్ళకు అర్థమయ్యే భాష గవి రెండు భాషలే. అందుకే ఈయన రాహుల్ గాంధీ వాయనాడుకు వచ్చి నిలబడ్డా, ఆయన వచ్చి గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ ఉత్తరప్రదేశ్లో నిలబడ్డా జరిగేది కదే. ఎక్కడ నిలబడ్డా కూడా వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పి ఖచ్చితంగా నిలదీయడం జరుగుతుంది, ప్రజల పక్షాన కొట్లాడడం జరుగుతుంది. ఏమన్నా ఎట్లా అనిపిస్తుందన్న, మీకు కేసీఆర్ గారు పిలిచి మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటిస్తున్నా అని చెప్తున్న ఆ క్షణాన్ని ఏమనిపించింది? అంటే నిన్నటి వరకు వాస్తవంగా మాట్లాడాలంటే పార్టీలో ఒక విధేయుడుగా తెలుసు తప్ప కంటెస్ట్ చేస్తాడు అని ఎక్కడ కూడా చర్చలో మనం అటువంటి విషయాలు రాలేదు కదా, సడన్గా కేసీఆర్ గారు వచ్చి మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటిస్తున్నా అంటే ఆ క్షణాన్ని ఏమనిపించింది మీకు? నాకేమనిపించింది, కృతజ్ఞత చెప్పాలనేటువంటి ఆలోచన వచ్చింది, సంతోషం అనిపించింది. తర్వాత నిజమైన విధేయతకు పట్టం కట్టేటువంటి ఒక పార్టీలో నేను ఉన్నటువంటి భావం కలిగింది. ఉద్యమ పార్టీ నుంచి 2001 నుంచి పనిచేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా పనిచేసినాం, వచ్చిన తెలంగాణలో అభివృద్ధి పదంలో బంగారు తెలంగాణ బాటలు వేస్తున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వం చూసినాం. నా రాజకీయ చరిత్ర 30 సంవత్సరాలు ఉన్నది దాదాపుగా. 30 సంవత్సరాల నుంచి నేను అనేక మంది ప్రధానమంత్రులను చూసిన, అంటే ఆనాడు నేను పౌరుడిగా చూసినప్పుడు మొరార్జీ దేశాయ్ నుంచి నేటి మోడీ వరకు, ఆనాటి చిన్నారెడ్డి నుంచి నేనాటి రేవంత్ రెడ్డి వరకు రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రులను చూసిన. అన్నిటికంటే ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ఈ రాష్ట్ర అభివృద్ధి చేసినటువంటి ఒక ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే. అది కాదని ఎవరు చెప్పినా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం, అది కాదనడానికి ఎవరికి అధికారం లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇచ్చినా వెళ్ళిపోతున్నారు, ఇవ్వకున్నా వెళ్ళిపోతున్నారు. ఒకవేళ రేపు పొద్దున సుధీర్ కుమార్ గారు గెలిస్తే పార్టీ మారడానికి గ్యారంటీ ఏంటంటే? పార్టీ మారం, ఎందుకంటే ఒక ఆశయ సిద్ధి కోసం పనిచేసినాం, ఒక ఉద్యమం కోసం పనిచేసినాం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాదు, వచ్చిన తెలంగాణను ఏ విధంగా తీర్చిదిద్దేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడో, దార్శనికుడు ఉన్నాడో, అంటే ప్రజలను కేంద్రకంగా చేసుకుని ఒక జనరంజక పాలన అందించినటువంటి కేసీఆర్ గారిని విడిచిపెట్టిపోయే పరాసక్తే రాదు. ఇప్పుడున్న వ్యక్తులంతా అట్లా చెప్పి పోయిన వాళ్ళే కదా, పోయిన వాళ్ళంతా ఇక వాళ్ళు చెప్పినట్టే అవసరాలకు చెప్తారు. వాళ్ళకు అధికారం ఉంటే ఒకటి, అధికారం లేకపోతే ఒకటి. ఇప్పుడు ఈ కడియం శ్రీహరి గారికి ఏమైంది, ఇంట్లో ఎమ్మెల్యే కదా ఆయన, ఆయన తీసుకుపోయి ఆ వేరే పట్లకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కాబట్టి అంత అధికార దాహం ఎందుకు? అధికార దాహం అంటే 4 నెలలు కూడా ఆగే పరిస్థితి లేదు, అంటే అధికారం కోసం అర్రులు వాళ్ళు వచ్చింది అధికారం మోసంలో కూడా. ఇది ఒక పరాకాష్ఠ, పరాకాష్ఠ తప్పకుండా పరాకాష్ఠనే. ఆ మోసానికి ప్రజలు కూడా తిరిగి వాళ్ళు జవాబు చెప్తారు. రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పే కార్యక్రమం తయారైంది, అంతటా తయారైంది, ఇక్కడ కూడా తయారైతుంది, వీళ్ళు కూడా అదే విధంగా. ఈ ఆరు రమేష్ ఓడిపోయి 4 నెలలు, 4 నెలలు ఓపిక పట్టాలి, చూడాలి నేను తగుదనమ్మా అని నా దగ్గర పైసలునే అని చెప్పి అటు బీజేపీలను కొనుగోలు చేసి ఇటు వీళ్ళని కొనుగోలు చేసి టికెట్ తెచ్చుకొని తర్వాత రేపు పోయేటానికి, రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయడానికి, ఆయన ఆస్తులు కాపాడుకోవడం కోసం ఈ పని చేస్తే అది కరెక్ట్ కాదు. ప్రజలు తగిన రీతిలో ఇద్దరికి బుద్ధి చెప్తారు. రెండు పాములు పుట్టలకెళ్ళి అయితే బయటకు వెళ్ళినాయో ఆ రెండు పాములకు. మీరు ఇందా చెప్తున్నట్టు 20 ఏళ్లుగా 22 ఏళ్లుగా మీరు రాజకీయాలలో ఉన్నారు, 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. మీరు అభ్యర్థిత్వం కోసం అఫిడవిట్ కూడా సమర్పించినట్టున్నారు. ఆ అఫిడవిట్లో ఏదైతే ఇప్పుడు మీరు సమర్పించిన ఆస్తులు ఒకవేళ మీరు ఎంపీ గెలిచినా కూడా 5 ఏళ్ల తర్వాత కూడా అంతే ఉంటాయని మీరు నమ్మకంగా చెప్పగలుగుతారా? ఎట్లా చెప్తున్నారు అట్లా? ఎట్లా చెప్తానంటే ఆస్తులు నాకు, నా వ్యక్తిగతంగా ఆస్తులు ఉండవు. ఓకే, తర్వాత నా కుటుంబానికి సంబంధించిన అంటే మా భార్య వల్ల తల్లి ఏదన్నా మా బిడ్డ. మీరేమో ఆస్తులు ఉండమంటున్నారు, కానీ పార్లమెంట్ ప్రజలు కొంతమంది సడన్ గా సుధీర్ కుమార్ గారికి ఇచ్చారంటే ఆయన వెనకాల 1000 కోట్ల ఆస్తి ఉంది కాబట్టి కేసీఆర్ గారు బలవంతుడు ధనవంతుడు కాబట్టి ఆయనకు ఇచ్చిండని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతవరకు విధేయతకే ఇచ్చిండ? విధేయతకే కేసీఆర్ గారు నాకు టికెట్ ఇచ్చింది కాబట్టి నేను
కుచేలు ఉన్నాయి అసలు. ఆయన ఒక వార్తాపత్రిక రాసింది, కుబేరుడేమో కొండ విశ్వేశ్వరరెడ్డి అని, కుచేలుడేమో సుధీర్ కుమార్ అని. కుచేలుడు కుచేలుడుగానే ఉంటాడు. ఎంత పేదరికంలో ఉన్నా, ఎంత కష్టాలు పడ్డా, నాకు నేనుగా పడతా తప్ప ప్రజల కోసం కానీ ప్రజల ఆస్తులు కానీ కొల్లగొట్టే అటువంటి ప్రసక్తి రాదు. ఎందుకంటే ఈ ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు అందరూ పట్టుకొని పోరు కదా, చెల్లె కదా పైన. అంటే మా పిల్లలకి ఇచ్చిపోవాలి, మా పిల్లలకి ఇచ్చిపోవాలంటే కొంచెం ఎక్కువ తక్కువ ఇచ్చేంటే నన్నే కదా తిట్టేది. కొంచెం సచ్చిన నీకు ఎక్కువ ఇచ్చి నాకు. సుధీరా, నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు రాజకీయాలలో ఎలాంటి సమస్యలైనా సామాజిక ఉద్యమాలతో సాధ్యం అని చెప్పి మీరు బలంగా నమ్ముతారు కదా. అయితే ఇన్నేళ్ల రాజకీయాల్లో ఉన్నారు. అసలు నేను ఇందాక ఇంటర్వ్యూ వస్తుంటే ఒక మీ పార్లమెంట్లోనే ఒక వ్యక్తికి ఫోన్ చేసిన, మీ అభ్యర్థి ఇంటర్వ్యూ ఉంది అంటే ఆయన జేబులో ఒక 100 రూపాయలు ఉంటే అన్న 70 రూపాయలు అవతలకు వ్యక్తికి ఇచ్చి 30 రూపాయలు తను పెట్టుకొని సంతోషించేటువంటి వ్యక్తి. ఆయన వ్యక్తిగతంగా ఆస్తులు అంటూ ఏం సంపాదించుకోలేదు అని మాట్లాడుతున్నారు. ఈ ఈ రకమైన ఆప్యాయతలు మీరు ప్రజల్లో పొందినారు అని అంటే ఏంది మీ ప్రత్యేకత? నేను 3 సార్లు నిలబడ్డా 3 సార్లు గెలిచిన. ఓకే, ప్రజలతోటి మమేకం అయిపోతా. ఆస్తుల సంపాదనకు కానీ పైసల సంపాదనకు కానీ ఎన్నడూ కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. కాబట్టి వారు అన్న 70 రూపాయలు ఇవ్వడమా, అవసరమైతే 100 కు 100 ఇవ్వడానికి కూడా సిద్ధం. నా దగ్గర పైసలు లేకపోయినా పర్లేదు. ఎవరైనా రాజకీయ నాయకులు అంటే సంపాదించుకోవాలి, సంపాదించిందంతా దాచుకోవాలి అని అంటారు. మీరేంది నా దగ్గర 100 రూపాయలు ఉంటే 100కు 100 ఇచ్చేస్తా అంటున్నారు? ఈ రకమైన నాయకులు కూడా ఉంటారా రాజకీయాలలో? రాజకీయ వ్యవస్థ లోపల ఒక ప్రత్యేకమైన సంతరించుకున్నటువంటి ఒక దార్శనికుడు అయినటువంటి ముఖ్యమంత్రి నాయకత్వం లోపల, క్యాప్టెన్ లక్ష్మీకాంతారావు గారి అయినటువంటి యొక్క నాయకత్వం లోపల ఒక దొర ఉండి మిలిటరీలో పనిచేసిండి అని. జనరల్గా దొరలు ఏంటంటే మిలిటరీలో పనిచేయరు, అంటే ఒక ఒక దేశం కోసం పనిచేసేటువంటి అటువంటి వాళ్ళని అందరిని చూసుకుంటూ వచ్చిన కాబట్టి నాకు ఒక ఆలోచన ఉన్నది ఏంటంటే ప్రజల కోసం పనిచేయాలి. నిజంగానే రాజకీయంగానే పనిచేయాలని, వేరే ఏ విధంగా సాధ్యపడితే ఆ విధంగా పనిచేయాలన్నటువంటి. ఎలాంటి రాజకీయ ఆరోపణలు లేకుండా ఇన్నేళ్లుగా మీరు రాజకీయాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజలలో నిలుస్తున్నారు అని అంటే ఇది కొంచెం నమ్మసక్యంగా లేదు సుధీరన్న. దీనికి వాస్తవాలు ఏందో చెప్తారా? దీనికి వాస్తవాలు ఇద్దరు ప్రత్యర్థులు కూడా ఎవరు కూడా నా గురించి మాట్లాడే దమ్ము ధైర్యం కూడా లేదు వాళ్ళ. ఓకే, దమ్ము ధైర్యం అంటే నాకు నా మీద ఎప్పుడు అటాక్ చేయాలని నాన్న ఏదో చెప్పాలి. నా చెప్తే వాళ్ళ బండారం బయట పడుతుంది, వాళ్ళని మొత్తం చిట్టా విప్తాడు అనేటువంటి అభ్యర్థులు నేను బెదిరించడం కాదు, వాళ్ళ చిట్టా బయటకు వస్తుంది. వాళ్ళ ఇవ్వలేందుకు, వాళ్ళ అవినీతి పరులా కాదా తెలుసు, వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పమనండి ప్రజల దగ్గర పోయి. నేను ఎప్పుడు పక్కకు పెట్టండి, మీ అవినీతి చేయలేదు, మేము ఇక్కడ చేయలేదు, మేము అదే పార్టీలోకి ఉన్నామని కడియం శ్రీహరి గారు చెప్పాలి. నేను ఆ పార్టీకి రాజీనామా కూడా చేసేసిన, కండువా మార్చినప్పుడే తీసేసిన అని ఆయన చెప్పాలి. ఈయన కూడా నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని ఎటువంటి విషయాన్ని చెప్పాలి. అసలు చాలామంది భారతీయ జనతా పార్టీలో ఉండే అటువంటి మొదటి మిత్రులు కూడా నాకు చాలామంది తెలుసు. మాకు ఈయనకు ఓటేసినా, ఈయన మోకం చూసినా మాకు పంచ మా పాతకాలు దుట్టుకుంటాయని చెప్తాను కదా. మరి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నట్టు? నువ్వు ఏ పార్టీ అయినా కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు తెలుసా? తెలియదు. బీజేపీ సిద్ధాంతాలు తెలుసా? తెలియదు. కానీ ఆయనకు టికెట్ ఇచ్చిండు. టికెట్ ఎట్లా ఇచ్చిండంటే అందరికి తెలుసు, అందరికి తెలుసు బేరసారాలు జరిగినాయి. దానిలో ఎవరికి ఇచ్చేటి వాళ్ళకి ఇచ్చిన కాబట్టి వాళ్ళు పోయి కొట్లాడని తీసుకున్నారు. చిన్న ఆయన పెట్టిండు, పెట్టి రేపు పొద్దున కూడా ఎలక్షన్లో కూడా ఖర్చు పెడతాడు అనేటువంటి విషయం చూపెట్టిండు. సరే, మనకున్న సమాచారం అయితే బీజేపీ అభ్యర్థి ఒక 200-300 కోట్లు, ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థి ఒక 500 కోట్లు ఖర్చు పెడుతున్నారు అని అంటారు. మరి ఆ లెక్కనైతే సుధీర్ కుమార్ గారు 800 కోట్లు ఖర్చు పెడుతున్నారు? ప్రజలు ఉన్నప్పుడు పైసలు అవసరం లేదు. ఎందుకంటే మొన్నటి ఎన్నికలలో కూడా చూసినాం, ఈ అభ్యర్థి పైసలు బాగా ఖర్చు పెట్టిండు. వాళ్ళు అసలు తెలివని కూడా తెలియదు, కొన్ని ఊర్లు తిరుగుని వ్యక్తి గెలిచిండు. కాబట్టి ప్రజలకు అన్నీ తెలుసు, ఈయన ఉండద్దు అనే కడికి వచ్చింది. ఎవరైనా మీద కానీ వీళ్ళు ఉండద్దు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. అది ఇవాళ ముందేమో ఆరూరు రమేష్ గారి మీద వచ్చింది, తర్వాత కడియం శ్రీహరి గారితో మొన్నటి సారి రివర్స్ పడ్డది పబ్లిక్. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది, ఇక్కడ నిలబడ్డటువంటి క్యాండిడేట్ల మీద కూడా వ్యతిరేకత ఉన్నది. కాబట్టి అది విజయం సాధిస్తున్నారు. సుధీరన్న 600 అయినా నేను వరంగల్లో గెలుస్తాను అంటే ఏ ధైర్యంతో మీరు చెప్తా ఉన్నారు అని చెప్తున్నా? ప్రజలందరూ ఓట్లు స్వతహాగా వేసుకుంటారు, వాళ్ళు ఆలోచించి వేస్తారు, ప్రజలు అట్టి వేయరు. ఒక బాగా కోటాను కోటీశ్వరులున్న వ్యక్తిని కూడా ఒడగొట్టే సందర్భాన్ని చూసిన ఏమి లేనటువంటి వాళ్ళని కూడా. అంటే నా ప్రశ్న ఏంటంటే మీ పార్లమెంట్ సెగ్మెంట్ లో దాదాపు ఒక సీటు కూడా టీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే లేరు కదా, వాళ్ళకు జనబలం ఎక్కువ ఉందని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఈ సందర్భాల్లో మీరు ఎట్లా లీడర్లు ఉంటారు, లీడర్ల మీద వ్యతిరేకత కూడా ఉన్నది కొంతమంది లీడర్ల మీద. ఆ వ్యతిరేకత ఉన్న లీడర్ ఇటు పోతారు అటు పోతారు అవకాశం ఆధారం ఉన్నది కాబట్టి అవకాశం ఉన్నది. మొన్న ఒక పత్రికలు చూసినా అసలు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి పోయేటువంటి లీడర్లను చెప్పులతో కొట్టాలని చెప్పిండు. అసలు అట్లాంటి పరిస్థితి ప్రజలలో వచ్చిన తర్వాత, ప్రజలు ఆలోచించిన తర్వాత, ప్రజలకు ఈ వీళ్ళు ఉండద్దు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత తప్పకుండా ప్రజల న్యాయ నిర్ణేతలుగా ఉంటారు, వాళ్ళే జడ్జిమెంట్ చెప్తారు, వాళ్ళే ఫైసలా చేయబోతారు. అంతే తప్ప పైసలున్నాయి కాబట్టి ఈయన గెలుతాడు, పైసలున్నాయి కాబట్టి వాళ్ళు గెలుతారు అంటే ఎవరు గెలవరు. పైసలు అన్నింటినీ వాళ్ళు తీసుకుంటారు,
తింటారు చేసే జయమని నేను ప్రజలకు కూడా అదే చెప్తాను. తినడు తినాలి, పైసలు ఉన్న దగ్గర పైసలు తినాలి, పైసలు లేని వాళ్ళకు ఓట్లేయాలి, ప్రజల కోసం పనిచేసే వాళ్ళ కోసం ఓట్లేయాలి. సుధీర్, నా సార్వత్రిక ఎన్నికల్లో మీ సెగ్మెంట్లో అంతా దాదాపు కాంగ్రెస్ గెలవడం మనం చూసినాం కదా, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు గెలవాలి అని అంటే వ్యక్తిగతంగా ప్రజలు మిమ్మల్ని చూసి ఓట్లేయాలా, బీఆర్ఎస్ సింబల్ చూసి ఓట్లేయాలంటే? రెండు చూసేయాలి. ఒక్కటేమో నా వ్యక్తిత్వం చూసేయాలి, బీఆర్ఎస్ పార్టీ జనరంజక పాలన ఏం చేసిందో ఆ పాలన వైపు చూడాలి. దార్శనికుడు అయినటువంటి ఒక దార్శనికత ద్వారా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చిండు, ఎంత అధ్వానంగా ఉన్న రాష్ట్రాన్ని 14 నెలల లోపల ఎంతో మహోన్నతమైన స్థితికి తీసుకొచ్చిండు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడ్డది, గ్రామీణంలో ఉండేటువంటి ఒక రైతాంగం మంచి లాభాలకు వచ్చింది, రైతుల జేబులలో పైసలు కనపడి పండించిన పంట గిట్టుబాటు ధర దొరికింది, వారం తిరగక ముందు డబ్బులు వచ్చేసినాయి. అదే కాకుండా మత్స్య పరిశ్రమిక సంఘం, ఇట్లా అనేక రకాలుగా చూస్తే అసలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గట్టిగా పడ్డది, అదేవిధంగా పట్టణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందినాయి. కాంగ్రెస్ వాళ్ళ గురించి చెప్పాలంటే 100 రోజులు 6 గ్యారెంటీలు అని నిన్నటి వరకు మాట్లాడారు కదా, ఏం చెప్తారు వాళ్ళ గురించి? ఇప్పుడు 15 ఆగస్టుకి మేము రైతు రుణమాఫీ చేస్తామని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే పెద్దమ్మ తల్లి మీద బాగా ఫాల్స్ ప్రాపగండా చేసిండ్రు, తిట్టిండు, ఎట్లా పడితే అట్లా తిట్టిండ్రు, వెకిలి మాటలు మాట్లాడిండ్రు. మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు అమలు చేసే వరకు కథం అయిపోయింది, తడమలిపోయిండు. ఇలా అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఒట్టు పెట్టుకుంటాడు, ఒట్టు పెట్టుకుని దేవుని మీద ఒట్టు పెట్టుకున్నాడు, ఒక్కడు కూడా బాగుపడాడు. ఎందుకంటే ఆయన చేయగలిగితే చేయాలి, చేసి చూపెట్టాలి. ఆయన 9 తారీఖు నాడు ఓన్లీ మీరు రుణమాఫీ చేస్తాం 2 లక్షలు, 1 లక్ష రుణమాఫీ అయిన వాళ్ళు కూడా మళ్ళీ పోయి తీసుకొచ్చుకోండి 9 తారీఖు ఇస్తున్నాడు. ఆ డేట్ ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా పెట్టినరా? కేవలం వాళ్ళు చెప్పిన డేటే. తర్వాత ఈ 6 గ్యారెంటీలన్న 1 గ్యారెంటీ అన్న కంప్లీట్ చేసిండ మహాలక్ష్మిలో ఒక బస్సు సౌకర్యం మహిళలకు ఇచ్చిండు. మహిళలకు ఇచ్చినప్పుడు బస్సులు పెంచాలి కదా, బస్సులు పెంచలే, అంటే ప్రయాణికులు రద్దీ పెరిగినప్పుడు బస్సులు పెంచాలి. ఇవాళ ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే మహిళలకి సీట్లు దొరికిన పరిస్థితి వచ్చింది, పురుషులకు ఆయంత సీట్లు లేవు, ఆ బస్సులకు ఎంట్రీ కూడా లేనటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఏదో అది కూడా పైసలు చెప్పింది కూడా, 6 గ్యారెంటీలు అంటే ఏది, గ్యాస్ 1 గ్యారెంటీ, బస్సు ఉచిత బస్సు 1 గ్యారెంటీ కాదు, ఇవన్నీ కూడా అందులో మినీ గ్యారెంటీలు అన్నట్టు. దాదాపు 13 హామీలు ఇవ్వబడ్డాయి 6 గ్యారెంటీల లోపల. అంటే 4000 పెన్షన్ ఇస్తానే ఇస్తలేడు, 2500 మహిళలకు ఇస్తామని మహాలక్ష్మిలో ఉన్నటువంటి ఫస్ట్ డే 2500, 2500 ప్రతి మహిళకి ఇస్తామన్నాడు. ప్రతి మహిళ కంటే ఈ రాష్ట్రంలో 1,57,00,000 మంది మహిళలు, అందరు మహిళలకు ఒక్కొక్కరికి 2500 ఇవ్వాలి. ఇప్పుడు 4 నెలలు అయింది, 4 నెలల నుంచి పైసలు ఇవ్వాలి. 4 నెలలు అంటే 10,000 తులం బంగారం అని కూడా అన్నారు. కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తాం, 1,00,000 రూపాయలు గతంలో ఇస్తాను కదా దానికి కల్పిస్తాం అన్నాడు. ఏది పెళ్లిలే కాలేదు ఇప్పటి వరకు, 4 నెలల్లో పెళ్లిలే కాలేదు. పెళ్లిలో అయినా ఇచ్చే పరిస్థితి లేదు. ఇయర్ వాళ్ళు ఇయర్ కానీ మోసం చేయాలనేటువంటి ఒక కంకణం కట్టుకుని వచ్చిండ్రు. అదేవిధంగా దావోస్ కూడా పోయింది కదా మనం, రేవంత్ రెడ్డి గారు విదేశీ కంపెనీలు కూడా రావద్దు. అంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఎంత మంచిగా చేసిండో ఇది ధ్వంసం చేయాలనేటువంటి విధ్వంసక రచనలో భాగం మాత్రమే ఇది. అందుకే అక్కడ కూడా మాట్లాడాడు, ఏంది న్యూ ఏదో మాట్లాడాడు కదా, ఇంగ్లీష్లో మాట్లాడి, ఆయనకు అవసరం లేదు ఇంగ్లీష్, ఆయన ఎందుకు మాట్లాడతాను, దేశాధినేతలో వాళ్ళ భాషలో మాట్లాడితే ట్రాన్స్లేటర్లు పెట్టుకుంటాడు. ఈయన ఒక ముఖ్యమంత్రిగా పోయిండు, పక్కకు శ్రీధర్ బాబు ఉన్నాడు, ఆయన ఇంగ్లీష్ మాట్లాడేయచ్చు కదా, మాట్లాడారు. ఈయన ఏం చేస్తాడు, ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటే అక్కడ రిపోర్టర్ని అవ్వండి కదా, అంటే ఆహా అన్నాడు రిపోర్టర్. అంటే అర్థం చేసుకోవాలి, అంటే ఈ రాష్ట్రానికి మీరు రాకుండా ఒకటి ముఖ్యమంత్రి ఉండాలని తెలియజేయడం కోసం, ప్రపంచాన్ని తెలియజేయడం కోసమే వారు ఆ మాట ఇంగ్లీష్లో మాట్లాడింది రాకున్నా. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, ఈ 3 నెలల్లోనే ప్రజల తరపున ఇంత, ప్రభుత్వం తరపున ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలని వేడుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం, అంత త్వరగా ఈ రాష్ట్ర ప్రజలు ఇంతగా మోసపోతారని అనుకున్నారు అసలు? అసలు అంటే మోసపోవడం అనేది ప్రజలకు ఉంటుంది, ఎందుకంటే నిజంగానే వస్తానే కదా, ఇస్తాడేమో అనేటువంటి ఆశ కలుగుతుంది, పెడతామంటే ఆశ, కొడతామంటే భయం, ఈ రెండు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఏదో ఇస్తాడు ఈ ముఖ్యమంత్రి, కాంగనే ఏదో ఇస్తాడు అనుకుని ఆశపడ్డారు. తీరు చూసే వరకు వాటిది అని తెలిసిపోయింది, అబద్ధాల మాటలు చెప్పుడు తప్ప వేరే లేదని తెలిసిపోయిన తర్వాత ఇక ప్రజలు కూడా తీర్పు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు కాబట్టి ఈసారి పార్లమెంట్లో బుద్ధి చెప్పాలి, రాబోయే అసెంబ్లీలో కూడా బుద్ధి చెప్పాలని తయారుగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. 2 దఫాలుగా ఇక్కడ పార్లమెంట్లో ఎంపీ టీఆర్ఎస్ గెలుచుకోవడం జరిగింది, అంటే ఇక్కడ దాని అర్థం అభ్యర్థి ఎవరైనా కూడా వరంగల్ టీఆర్ఎస్దే అని చెప్పే సంకేతాలు ఈసారి కూడా కనిపిస్తాయంటారా? అనేక ఉద్యమాలు చేసినటువంటి ఒక జిల్లా ఇది వరంగల్ జిల్లా. వరంగల్లో ఉండేటువంటి ఒక అంటే ఇప్పటి ఉద్యమాలే కాదు, పోరాట స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉండేటువంటి ప్రజానీకానికి
తిరుగుబాటు స్వభావం ఉంటుంది. ప్రభుత్వం మీద ఏదైనా తప్పు జరిగితే తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉద్యమాలకు పెద్దపీట వేసేటువంటి ఒక జిల్లా కాబట్టి తప్పకుండా వరంగల్ పార్లమెంటు సీట్ లోపల ఉద్యమాలు, అంటే నేను కూడా వామపక్ష భావజాలంతో ఇళ్ళకి వచ్చిన గతంలో వామపక్ష భావజాలం ఉండే నేను విద్యార్థి దశ నుంచి ఇక ఆయన మాట్లాడతారు కడియం శ్రీహరి ఏదో కోరిక కోరుకున్నట్టు మాట్లాడతారు. ఈయన కరీంనగర్ జిల్లా కాదంటాడు. కరీంనగర్ జిల్లా కాదు, నేను పుట్టింది హన్మకొండలో. హన్మకొండలో నా జన్మస్థలం. శ్రీరామచంద్రుడు కాలేజ్ ఇక్కడనే చదువుకున్నా, ఇంటర్మీడియట్ ఇక్కడనే చదివిన. ఆయనే జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఆయన కూడా లెక్చరర్గా పనిచేసిండు కదా, నా క్లాస్ టీచర్ చేసిండు, మా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి కూడా వచ్చిండు. ఆయన తెలుసు నేను ఇక్కడనే అని, కానీ కాకపోతే ఒకటి వేయాలి అని. మరి ఇక వాళ్ళు ఎక్కడ తీసుకుంటే రాహుల్ గాంధీ వాయనాడ, రాహుల్ గాంధీ వాయనాడ, కేరళ భాష ఆడ పోటీ చేస్తాను. తర్వాత ఈయనది పర్వతగిరి, పర్వతగిరి అంటే గణపూర్కు సంబంధమే లేదు. ఆయన అటు పోయి నిలబడాలి కానీ ఈయన వర్ధనపేటకు రావాలి. వర్ధనపేట ఇడిచిపెట్టి ఇక్కడ నిలబడ్డాడు గణపూర్లో. మరి గణపూర్ ఆయన ప్రాపరా? ఎమ్మెల్యేకి ప్రాపర్ కానప్పుడు ఎంపీ గురించి ఎందుకంటారు? భారతదేశ పౌరున్నా కదా చూసుకోవాలి. మార్పు ఇతర అభ్యర్థులకు మీకు కొంత వ్యత్యాసం తేడా అంటూ ఉంటుందా? తప్పకుండా ఉంటుంది కదా, భూమికి ఆకాశం ఉన్నంత తేడా ఉంటుంది. వాళ్ళ వ్యక్తిత్వంలో చూసుకున్నా, వాళ్ళ మోసకారితనానికి నా నీతి నిజాయితీ చూసినా మరి ఎవరు ఉంటుంది అది. ఇదే మీరు 20 ఏళ్ళుగా ఉన్న నీతి నియమాలు అంటూ ఇదే 20 ఏళ్ళుగా ఏదైతే రాజకీయం చేస్తా ఉన్నారో, రేపు ఒకవేళ ఎంపీగా ఉంటే కూడా ఇదే రకమైన పరిపాలన ప్రజలకు ఇదే రకంగా ఉంటా, ప్రజలతోటి మమేకమై జీవిస్తా, కార్యకర్తలతోటి కలిసి పనిచేస్తాను. రైట్ అన్న, చివరగా మీ పార్లమెంట్ ఎన్నికలను ఉద్దేశించు వరంగల్ పార్లమెంట్ ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి సుధీర్ కుమార్ గారు అంటే ఏం చెప్తారు మీ పార్లమెంట్ ప్రజలకు? వరంగల్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. యువత ఆలోచించాలి, మహిళలు ఆలోచిస్తూ ఉన్నారు, రైతాంగం ఆలోచిస్తూ ఉన్నది, కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నది. మంచి అభ్యర్థి కావాలని కోరుకుంటాను కాబట్టి, నేను మంచి అభ్యర్థినని గ్రహించింది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సుధీర్ కుమార్ మంచోడే, ఆ సుధీర్ కుమార్ మంచోడే అంటారు. నన్ను చెడ్డ పేరు ఎన్నడూ తెచ్చుకోలేదు, తెచ్చుకోను కూడా నేను. కాబట్టి మంచి అభ్యర్థిని చూడాలి, ప్రజలందరి కోసం పనిచేసేటువంటి ఒక కార్యకర్తను చూడాలి, తర్వాత ప్రజల కోసం మమేకమై ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో మాట్లాడేటువంటి ఒక వ్యక్తి కావాలి. కాబట్టి నాకే ఓటేసి కారు గుర్తు కొట్టేసి గెలిపించాల్సింది. ఇంకొక చివరి ప్రశ్న సుధీర్ అన్న, ఇందాక మనం ఫోన్లో మాట్లాడుకుంటే ఇంకొక మీ వ్యక్తి కూడా చెప్పింది మాకు, మీ స్టాఫ్లో ఒకరు, మా సార్కు గవర్నమెంట్ క్వార్టర్స్ తప్ప వ్యక్తిగత ఇల్లు కూడా లేదు అని అన్నారు. అంటే ఇప్పటి వరకు ఒక ఇల్లు లేకుండా కూడా పరిపాలన చేస్తారా, మీలాంటి నాయకులు కూడా ఉంటారా అంటే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నా భార్యనేమో మెడికల్ ఆఫీసర్, గవర్నమెంట్ డాక్టర్ అన్న, ఆమె జీతభత్యాలతో మా పిల్లలను చదివిస్తుంది. నేను నిజాయితీగా పనిచేస్తా, నాకు ఆనరోజ్యం గౌరవవేతనం వస్తే గౌరవవేతనంతో నా ఆఫీస్ అంతా మెయింటైన్ చేసుకుంటా, నా డ్రైవర్ జీతం కూడా నేనే ఇచ్చుకుంటా. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాలి జీతము, ప్రభుత్వం ఇవ్వకుండా పర్లేదు, నేనే అందులోకెళ్ళి జీతం ఇచ్చుకుంటా. ఆ ఆనరోగ్యం తోటి జీవనం కొనసాగిస్తా ఉన్నా. ఎవరన్నా అడపదడప కొద్ది గొప్ప సాయం చేస్తే కూడా, కొద్ది గొప్ప సాయం కూడా వాళ్ళని అడగనేను, అడగాలంటే కూడా నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. కాబట్టి నేను చేసుకుంటా పోతా అంటే, కాబట్టి నాకు ఇల్లు లేకపోవడం మాత్రం వాట వాస్తవమే. ఇల్లు లేదు కానీ కొన్ని కొన్నిసార్లు కుటుంబ సభ్యులు కూడా అంటారు, నువ్వు ఇన్నిసార్లు ప్రజాప్రతినిధి ఎన్నికైనావు, కనీసం ఇల్లు లేని పరిస్థితి తీసుకొచ్చినావు కదా అని అంటారు. కుటుంబ సభ్యులతో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ప్రజల పక్షంలో ఉంటాం కాబట్టి నాకు సంతోషం ఉంటుంది. గెలుస్తారా రిజల్ట్ వచ్చిన తర్వాత? మనగా గెలుస్తాం ఇక్కడ. ఒకసారి మిమ్మల్ని మళ్ళీ గెలవచ్చా రిజల్ట్ తర్వాత? రిజల్ట్ తర్వాత గెలవచ్చు, నేనే గెలుస్తా. వాళ్ళు గెలిచినప్పుడు డబ్బులను చూసి వాళ్ళు ఏదో, వాళ్ళు కార్యకర్తలు పోయినారు కదా నా దగ్గరికి వచ్చిండ్రు, లీడర్లు వచ్చిండ్రు అనేటువంటి లెక్క చూసుకుంటారు. కానీ అసలు సిసలుగా ప్రజల పక్షాన ఉండేది నేనే. ప్రజలకు అందరూ తెలుసు, ఇక్కడ వరంగల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా తెలుసు. రైట్ సుధీర్ అన్న, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా యాక్చువల్లీ ఈ టైంకి మీరు ప్రచారంలో ఉండాలి, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మేము అడగంగానే మాకు సమయం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. మీ పార్లమెంట్ ప్రజలు అనుకుంటున్నట్టు వ్యక్తిగతంగా మేము కూడా ఆశిస్తున్నాం, మీలాంటి ప్రశ్నించే గొంతులు పార్లమెంట్లో ఉండాలి, ప్రజా తరపున కొట్లాడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సిగ్నేచర్ టీవీ ప్రేక్షకులు, మళ్ళీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సుధీర్ అన్న.